సిద్దిపేట జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కుమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి మలనకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కొమరవెల్లి మల్లన్న ఆలయం భక్తులతో రద్దీగా మారింది. భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచి కోరిన కోరికలు తీర్చుతున్న కోరమీసాల మల్లన్న దర్శనానికి భక్తజనం వివిధ జిల్లాల నుండి తరలివచ్చారు. తెల్లవారుజామునే కోనేరులో స్నానాలు ఆచరించి తలనీలాలు స్వామివారికి సమర్పించుకొని అభిషేకం కళ్యాణం నిర్వహించారు. స్వామివారికి మొక్కుబడులుగా పట్నాలు బోనాలు సమర్పించి స్వామివారి ఆలయంలో బలిజమేడలమ్మ గొల్లకేతమ్మ సమేతుడైన మల్లికార్జున స్వామికి ఒడిబియ్యం సమర్పించి చల్లగా దీవించు స్వామి అంటూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు సకల వసతులు కల్పించారు. స్వామివారి కళ్యాణం నేపథ్యంలో భక్తుల కోసం ఏర్పాట్లు మెరుగు చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశం, ఏఈవో రావుల సుదర్శనం తెలిపారు.